వెల్కమ్ బ్యాక్ టు వీనస్. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నర్సీపట్నం నియోజకవర్గం మాకూరపాల మండలం బూర్గుపాలెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాకూరపాల మండలం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి చిరంజీవి ఆధ్వర్యంలో బాబుతో మేము సైతం కార్యక్రమం నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవాలయం నుండి కాలనీలో గల అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి చింతకాల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలన అంతమొందించి చంద్రబాబు పాలన త్వరలోనే వస్తుందని అన్నారు. చంద్రబాబుకు మంచి ఆరోగ్యమును ధైర్యమును శక్తిని ఆంజనేయ స్వామి ప్రసాదించాలని, రాజారెడ్డి రాజ్యాంగం అంతమొందించి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా న్యాయదేవత ఆశీస్సులతో విడుదల అవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంకు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోలరెడ్డి జోగుబాబు, గ్రామ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వ్యాచలకు అప్పల నాయుడు, గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కు నాయుడు బాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్ గవర్నమెంట్ అక్రమ అరెస్టు చేయడం కారణంగా జాతీయ పార్టీ అధ్యక్షుడికి సంఘీభావంగా ఈరోజు బూరూపాలెం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పెద్ద ఎత్తున రాష్ట్రంలోని కానీ దేశంలోని కానీ జనాల స్పందన చూస్తుంటే చంద్రబాబు గారిపై ఎంత అభిమానం ఉన్నట్లు వైఎస్ఆర్ గవర్నమెంట్కి ఈరోజు వరకు కళ్ళు తెరవలేదు. రేపో మాపో వాళ్లే అరెస్ట్ చేశారు. ఈయన జైల్లో ఉంచినట్లయితే మన ప్రభుత్వానికి కానీ ప్రజల్లో కూడా విపరీతమైనటువంటి సానుభూతి పెరుగుతుంది, ప్రభుత్వం మీద ఎక్కువ వ్యతిరేకత ఏర్పడుతుంది. కాబట్టి రేపో మాపో వాళ్లే ఈ పెట్టినటువంటి కేసుని రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ అరెస్టును ఖండిస్తూ బూరూపాలెం తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఈరోజు నినాదాలతో ర్యాలీలతో అంబేద్కర్ గారికి న్యాయం చేయమని కోరడం కోసం దేవాలయం నుంచి న్యాయాలయం వరకు రావడం జరిగింది. న్యాయాలయం అంటే అంబేద్కర్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధిని గుర్తుంచుకొని మనం 15 రాజకీయ ముఖ్యమంత్రి జీవితకాలంలో ఏ ఒక్కరోజు కూడా మచ్చలేని నాయకుడిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని. దేశం మొత్తం, ప్రపంచం మొత్తం కోడే కూస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితేనే కానీ రానున్న రోజుల్లో వైసీపీ మనుగడ కష్టం అనే ఉద్దేశంతో జగన్ గారు, కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి చంద్రబాబు గారిపైన అక్రమ కేసులు బనాయించి సానుభూతి పొందాలని చూశారు. అది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారు జైల్లో ఉంచితే ఇబ్బంది అవుద్దని చెప్పి రేపో మాపో రిలీజ్ చేయడానికి కూడా చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి నిరంకుశ ప్రభుత్వానికి, చంద్రబాబుపై చేస్తున్నటువంటి దౌర్జన్యానికి ప్రతి ఒక్కరూ కూడా బుద్ధి రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్స్లో సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీలో చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా మనం గెలిపించుకున్నట్లయితే మంచి భవిష్యత్తులో రాష్ట్రం బాగుంటుంది, గ్రామాలు బాగుపడతాయి. ఇప్పుడు మనం చూసాం ఇదే కాలనీలో 25 లక్షలు పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమం చేసాం. డ్రైనేజీలు కానీ, కార్పొరేషన్స్ ద్వారా కానీ, హౌసింగ్స్ కానీ, సీసీ రోడ్లు కానీ ఇదే కాలనీలో మనం బోల్డంత అభివృద్ధి చేసాం. అదే ఆయన వచ్చిన తర్వాత ఈ కాలనీలో, ఈ అంబేద్కర్ కాలనీలో ఈ వైసీపీ గవర్నమెంట్ ఏమైనా చేసిందంటే అక్రమ అరెస్టులను పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి అనేది లేకుండా అభివృద్ధి శూన్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ జగన్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ ఇంత పెద్ద ఎత్తినటువంటి ఈ గ్రామంలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా, పాల్గొన్నటువంటి మహిళలకి, యువకులకి సమాచారం కోసం మా వ్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.